రాజకీయం అంటేనే ప్రజలతో నాయకులు అధికారం కోసం అవసరాలతో ఆడే ఆట. అవసరానికి వాడుకొని గద్దెనెక్కినాక గడప మొహం కూడా చూడరు కొందరు నాయకులు. ఓట్ల కోసం వచ్చినప్పుడు అన్నీ చేస్తామని చెప్పి ఆ తర్వాత ఓటర్లని మర్చిపోతారు. సాయం చేయాలంటే చూద్దాంలే అంటారు. కొందరైతే మరీను ఓటుకి డబ్బులు తీసుకున్నావు కదా, నీ పని అవ్వాలంటే డబ్బులు ఇవ్వు అంటారు. కాని ఒక్క ఎమ్మెల్యే మాత్రం దీనికి భిన్నం. ఎమ్మెల్యే అంటే తన నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన వ్యక్తి. స్థానిక సమస్యలు, మౌలిక సమస్యల్ని పరిష్కరిస్తుంటారు ప్రజాప్రతినిధులు. వారి వారి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాల్సిన బాధ్యత వారిది. ఆయనే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.డి. రంగనాథ్. కర్ణాటకలోని కునిగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు హెచ్.డి. రంగనాథ్. కొంతమంది ప్రజాప్రతినిధులు గెలిచాక ప్రజల సమస్యల్ని పట్టించుకోరు, చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకోరు. కాని ఎమ్మెల్యే రంగనాథ్ అలా కాదు. హెచ్.డి. రంగనాథ్ వృత్తిరీత్యా డాక్టర్, కాని కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. సాధారణంగా ఎమ్మెల్యేగా గెలిచాక బిజీ అయిపోయి వారి వృత్తిని పక్కన పెట్టేస్తుంటారు. కాని తన వృత్తిని తన నియోజకవర్గం ప్రజలకు అదనపు బెనిఫిట్గా ఉపయోగపడుతున్నారు ఎమ్మెల్యే రంగనాథ్. వృత్తిరీత్యా ఆర్థోపెడిక్ సర్జన్ అయిన ఎమ్మెల్యే రంగనాథ్ తనకు వీలు చిక్కినప్పుడల్లా, ఓ రకంగా చెప్పాలంటే వీలు చేసుకుని డాక్టర్గా కూడా బాధితులకు అండగా నిలబడుతున్నారు. ఆయనే స్వయంగా సర్జరీలు చేస్తున్నారు. తుమకూరు సమీపంలోని యాదవనికి చెందిన శివనంజయ్య అనే రైతు 20 ఏళ్లు మోకాల నొప్పులతో బాధపడుతున్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. శివనంజయ్యను పరీక్షించిన డాక్టర్లు అతడు రూమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నాడని, మోకాలి కీళ్ల మార్పిడి సర్జరీ చేయాలని సూచించారు. సర్జరీకి 2 లక్షలు ఖర్చవుతుందని, కార్పొరేట్ హాస్పిటల్లో 5 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. కాని అతనికి అంత ఆర్థిక స్తోమత లేదు. దీంతో ఆర్థిక సహాయం కోరుతూ ఎమ్మెల్యేకు శివనంజయ్య మొరపెట్టుకున్నాడు. అతని పరిస్థితి విన్న ఎమ్మెల్యే ఆర్థిక సహాయం చేయడం కంటే తానే ఉచితంగా సర్జరీ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. నీకు సహాయం కంటే సర్జరీ చేయడం మేలు అని చెప్పాడు. దానికి బాధితుడు సంతోషించాడు. ఆర్థిక సహాయం కోసం వస్తే సర్జరీయే చేస్తాను అనడంతో సంతోషపడ్డాడు. దీంతో తన స్నేహితుడైన డాక్టర్ దీపక్తో కలిసి బెంగళూరులోని బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్లో శివనంజయ్యకు ఉచితంగా ఎడమ మోకాలు సర్జరీ చేశారు. మరో కాలికి కూడా సర్జరీ చేయాలని, దానికి మరో 3 నెలలు ఆగాలని, 3 నెలలు పోయాక కుడికాలికి కూడా మోకాలి కీలు సర్జరీని కూడా ఉచితంగా చేస్తామని చెప్పారు. దీంతో ఆ రైతు ఆనందపడిపోయాడు. 2 కాళ్లకు సర్జరీ చేస్తే ఇబ్బంది కలుగుతుందని భావించారు డాక్టర్ కమ్ ఎమ్మెల్యే రంగనాథ్. అందుకే మొదట ఎడమ మోకాలికి ఆపరేషన్ చేశారు. మరో 3 నెలల తర్వాత 2 కాలికి కూడా సర్జరీ చేస్తామని చెప్పి పంపించారు. కాగా ఎన్నికల ప్రచారం సమయంలో కునిగల్ తాలూకాలోని కుందూరు అనే గ్రామానికి వెళ్లారు డాక్టర్ రంగనాథ్. ఈ క్రమంలో ఆ ఊరికి చెందిన ఆశాశంకర్ అనే 42 ఏళ్ల మహిళ తన ఆరోగ్య పరిస్థితిని గురించి ఆయనకు చెప్పుకుంది. నేను స్కూల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాను. నా భర్త ఆటో డ్రైవర్. 12 ఏళ్ల క్రితం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నా. ఇటీవల మా ఇంటి దగ్గర కింద పడిపోయానయ్యా. అప్పటినుంచి తుంటి వద్ద విపరీతంగా నొప్పి వస్తోందని, దీంతో అస్సలు నడవలేకపోతున్నానని, ఆసుపత్రిలో చూపించుకుంటే ఆపరేషన్ చేయాలని, 5 నుంచి 6 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు అని చెప్పి వాపోయింది. దీంతో ఎమ్మెల్యే రంగనాథ్ ఆమెకు ధైర్యం చెప్పారు. ఆమె మెడికల్ రిపోర్ట్లను పరిశీలించారు. అనంతరం, ఎన్నికల హడావుడి కాస్త తగ్గనీయమ్మా, నీకు నేనే ఫ్రీగా సర్జరీ చేస్తాను అని భరోసా ఇచ్చారు. కాని గెలిచాక అది జరిగే పనేనా అని ఆమె అనుకుంది. కాని గెలిచిన తర్వాత కూడా రంగనాథ్ తానిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత జూన్లో ఆమెకు బెంగళూరులోని బౌరింగ్ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీ చేశారు. కాగా కర్ణాటకలో కాంగ్రెస్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బంధువు అయిన రంగనాథ్ మైసూర్లోని జేఏఎస్ఎస్ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్స్లో మాస్టర్ ఆఫ్ సర్జరీ పూర్తి చేశారు. అలా డాక్టర్ అయినా ఆయన ప్రజాప్రతినిధిగా మారారు. ఇక రైతు శివనంజయ్యకు ఎమ్మెల్యే చేసిన సాయం చూసి నియోజకవర్గ ప్రజలే కాదు, అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనకు కావలసింది ఇలాంటి నాయకులే కదా. ఒక వైద్య నిపుణుడిగా, పేదల పట్ల కన్సర్న్ చూపించే మనసున్న రాజకీయ నాయకుడిగా తన మంచి దయాగుణాన్ని ప్రస్తుతించాల్సిందే. కాని ఇంకో కోణంలో చూస్తే, తనే స్వయంగా ఈ ఆపరేషన్లు చేయడం కన్నా తన టైంను నియోజకవర్గంలోని ఇతరాత్ర సమస్యల పరిష్కారానికి వెచ్చించడం కరెక్టని అనిపిస్తోంది. ఈ 2 కేసుల్లోనూ ప్రభుత్వం సాయం చేయడానికి వీలుంది. తను స్వయంగా డబ్బు ఇవ్వడం కన్నా, తనే సర్జరీలు చేయడం కన్నా బాధితులకు అవసరమైన సర్కారీ ఆరోగ్య పథకాల నుంచి సాయం ఇప్పించాల్సిందే. ఏది ఏమైనా సామాన్యులకి నాయకులు సాయం చేయడం రాజకీయ పదానికే కాస్త వన్నె వస్తుంది. మరి ఈ నాయకుడు చేసిన పనికి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇలాంటి సరైన మంచి నాయకుడికి పనిచేసే నాయకుడికి ఓటు వేసి అభివృద్ధికి నాంది పలకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.